హాయ్ వెల్కమ్ టు అలో టీవీ నేను రాధిక హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి బీజేపీ తరపున ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తుండగా టిఆర్ఎస్ కూడా బుధవారమే అభ్యర్థిని ప్రకటించింది తెలంగాణ ఉద్యమ నేపథ్యమున్న టిఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హుజూరాబాద్ టికెట్ ఇస్తున్నట్లు వెల్లడించింది ఇక ఇప్పటికే మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ హుజూరాబాద్ లో పర్యటిస్తూ ఈటెల దూకుడుకు కళ్ళెం వేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే హుజూరాబాద్ ఎన్నికలకు ముందే తెలంగాణలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ప్రచారం సాగుతోంది దళిత బంధు పథకం కేంద్రంగా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారట ఈ క్రమంలోనే కేబినెట్ లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట తెలంగాణ మంత్రివర్గంలో మొన్నటి వరకు సీఎం కేసీఆర్ సహా మొత్తం 17 మంది మంత్రులున్నారు భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం ఆయన బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 16 మంది మంత్రులున్నారు ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ మాత్రమే ఉన్నారు ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చారని ఏడేళ్లుగా దళితులను మోసం చేస్తున్నారని కేబినెట్ లో దళితులకు ప్రాధాన్యత లేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం పెంచాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలున్నారు వారిలో 18 మంది టీఆర్ఎస్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో 8 మంది మాల 9 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో నుంచి కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని సమాచారం ముఖ్యంగా బాల్క సుమన్ గువ్వల బాలరాజు సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం వీరిలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి రావచ్చని సమాచారం హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది అంతేకాదు దళిత బంధు పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట ఈ పథకానికి చైర్మన్ గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులను నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మోత్కుపల్లి నర్సింహులు ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు దళిత బంధు లాంటి పథకం తెచ్చిన కేసీఆర్ అభినవ అంబేద్కర్ అంటూ ప్రశంసలు కురిపించారు బీజేపీ నుంచి బయటకొచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీలోనూ చేరలేదు ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని దళిత బంధు పథకం బాధ్యతలను ఆయనకు అప్పచెప్తారని సమాచారం దళిత నేతలకు ఇలా పెద్దపీట వేస్తూ విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఇటీవల కాలంలో కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి తీన్మార్ మల్లన్న వైఎస్ షర్మిల ప్రవీణ్ కుమార్ ఈటెల రాజేందర్ వంటి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ నిర్ణయాలతో వారందరికీ చెక్ పెట్టాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది